हेलो व्यूअर्स, नेनु डॉक्टर सुमीना रेड्डी, चीफ फर्टिलिटी कंसल्टेंट एंड लैप्रोस्कोपिक सर्जन, मीरा फर्टिलिटी हैदराबाद। इवाला मनो फर्टिलिटी एंड फूड अंटे संतानं कावालनुकुने वाळ्ळु एटुवंटि आहारं तीसुकोवाली अने दानि गुरिंचि माट्लाडुकुंदां। इंग्लीश लो ओक सामेत उन्नट्टु वी आर वाट वी ईट अंटे मनं मन శరీరానికి ఎటువంటి ఆహారం అందిస్తామో మన శరీరం కూడా అంతే ఆరోగ్యంగా ఉంటుంది। ఇది సంతానోత్పత్తి ప్రక్రియకు కూడా వర్తిస్తుంది। అంటే మనకు మంచి ఎగ్స్ అండ్ స్పర్మ్స్ కావాలి అనుకున్నప్పుడు బాడీకి సమతుల్యంలో మంచి ఆహారం అందించాల్సి ఉంటుంది। ఆహారంలో ఉండే న్యూట్రియెంట్స్ ని మనం బ్రాడ్ గా రెండు గ్రూప్స్ లోకి డివైడ్ చేసుకోవచ్చు। అది మాక్రో న్యూట్రియెంట్స్ అండ్ మైక్రో న్యూట్రియెంట్స్। मैक्रो न्यूट्रिएंट्स अंटे मेन गा कार्बोहाइड्रेट्स, प्रोटीन्स एंड फैट्स। मैक्रो न्यूट्रिएंट्स अंटे विटामिन्स, मिनरल्स, एंटीऑक्सीडेंट्स तदितरवी। ये मैक्रो न्यूट्रिएंट्स मनं तिने आहारंलो मेन पार्ट मैक्रो न्यूट्रिएंट्स उंटाई। मेन गा इंडियन फूड लो कार्बोहाइड्रेट बेस्ड डाइट उंटुंदी। कार्बोहाइड्रेट्स लो रेंडु रकाल उंटाई। ఒకటి సింపుల్ కార్బోహైడ్రేట్స్ విత్ హై గ్లైసెమిక్ ఇండెక్స్, అంటే మనం ఆహారం తీసుకోగానే మన బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ ని తొందరగా పెంచేస్తాయి। దీనికి ఉదాహరణ మైదా అండ్ ప్రాసెస్డ్ ఫుడ్, బేకరీ ఫుడ్ లో ఉండే పిజ్జా బర్గర్స్ లో ఉండే షుగర్ ని మనం హై గ్లైసెమిక్ ఇండెక్స్ షుగర్ గా చెప్పుకోవచ్చు। ఇవి తినగానే బ్లడ్ లో గ్లూకోజ్ వాల్యూ పెంచడం ద్వారా ఇన్సులిన్ ని కూడా పెంచి మన బాడీకి చాలా నష్టాన్ని కలిగిస్తాయి। ఇంకొక రకమైన కార్బోహైడ్రేట్స్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఆర్ కార్బోహైడ్రేట్స్ విత్ లో గ్లైసెమిక్ ఇండెక్స్, అంటే ఇవి తిన్న తర్వాత చాలా నెమ్మదిగా బ్లడ్ లోకి అబ్జార్బ్ అవుతాయి। దీనికి ఉదాహరణ మన సాంప్రదాయకబద్ధంగా ఇంట్లో చేసుకునే ఫుడ్స్, అంటే జొన్నలు, సజ్జలు, వీటితో చేసే రొట్టెలు, కొర్రలు ఇవన్నీ। ఇవి తినడం ద్వారా బ్లడ్ షుగర్స్ చాలా నెమ్మదిగా ఇంక్రీజ్ అయ్యి బాడీకి స్లోగా ఎనర్జీని అందిస్తాయి। सो बॉडी हेल्दी गा उंडाली अनुकुंटे मनो मैदा वंटी हाई ग्लाइसेमिक इंडेक्स शुगर्स ने पूर्तिगा अवॉइड चेसी सिंपल गा स्लो गा अब्जॉर्ब अये लो ग्लाइसेमिक इंडेक्स कार्बोहाइड्रेट्स उन्ना शुगर्स ने तीसुकोवाली। नेक्स्ट मैक्रो न्यूट्रिएंट प्रोटीन्स। मन इंडियन फूड लो प्रोटीन्स चाला तक्कुवगा उंटाई, एंदुकंटे चाला मंदी वेजिटेरियन फूड कूडा फॉलो अवुतू उंटारु। सो फर्टिलिटी कावालनुकुने वाळ्ळु చాలా కాన్షియస్ గా ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది। ఈ ప్రోటీన్ రిచ్ ఫుడ్ కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి పాలు, పాల నుంచి తయారు చేసే పన్నీర్ మరియు పప్పు పదార్థాలు, అంటే పెసరపప్పు, కందిపప్పు ఇటువంటి పప్పు పదార్థాలు తీసుకోవడం ద్వారా ఫుడ్ లో ప్రోటీన్ క్వాంటిటీని మనం పెంచుకోవచ్చు। అట్లాగే నాన్ వెజిటేరియన్స్ గుడ్లు, చికెన్, ఫిష్, మీట్ వీటన్నింటిని తీసుకోవడం ద్వారా ప్రోటీన్ ఇంటేక్ ని పెంచుకోవచ్చు। ఒక వ్యక్తి తన ఫుడ్ లో మినిమం 1 మిల్లీగ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి। అంటే మీ బరువు 60 కేజీస్ అయితే ఒక రోజు మీరు తినే ఆహారంలో మినిమం 60 మిల్లీగ్రామ్స్ ప్రోటీన్ ఉండేటట్టు తీసుకోవాలి। నెక్స్ట్ మాక్రో న్యూట్రియెంట్ వచ్చి ఫ్యాట్స్। మనకు కామన్ గా ఉండే అపోహ ఏంటి అంటే ఫ్యాట్స్ మొత్తమే మంచిది కాదు, మొత్తం అవాయిడ్ చేయాలని అనుకుంటాం। ఇది నిజం కాదు। ఫ్యాట్స్ లో కూడా హెల్తీ ఫ్యాట్స్, అన్‌హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి। హెల్తీ ఫ్యాట్స్ అంటే వాల్నట్, ఆల్మండ్స్ అంటే నట్స్ లాంటివి, ఇందులో మంచి మోతాదులో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ DHEA ఉండి మనకు మంచి ఎగ్స్ అండ్ స్పర్మ్స్ ప్రొడ్యూస్ కావడానికి హెల్ప్ అవుతుంది। అట్లాగే బ్యాడ్ ఫ్యాట్స్ అంటే ట్రాన్స్ ఫ్యాట్స్, రిపీటెడ్ గా వేపుడు చేసి ఫ్రైడ్ ఫుడ్ తీసుకునేటివి, ట్రాన్స్ ఫ్యాట్స్ మోతాదు ఎక్కువ ఉండడం ద్వారా ఇది హెల్త్ కి హాని కలిగిస్తాయి। ఇవి కాకుండా మైక్రో న్యూట్రియెంట్స్ కూడా ఫుడ్ లో సమతుల్యంగా ఉండడం చాలా ఇంపార్టెంట్। మెయిన్ గా యాంటీఆక్సిడెంట్స్ అంటే విటమిన్ ఏ, సి, ఇ, దీంతో పాటు వేరే బి కాంప్లెక్స్ కి సంబంధించిన విటమిన్స్, మైక్రో న్యూట్రియెంట్స్, మినరల్స్ అన్ని ఫుడ్ లో కరెక్ట్ మోతాదులో ఉండడం ద్వారా మన ప్రొడ్యూస్ అయ్యే అండాలు అట్లాగే వీర్యకణాలు మంచి క్వాలిటీలో ఉంటాయి। మంచి ఫుడ్ తీసుకోవడంతో పాటు మనం ఫుడ్ లో ఎటువంటి డ్రింక్స్ అవాయిడ్ చేయాలి, మెయిన్ గా ఆల్కహాల్। ఆల్కహాల్ ఆడవారు కానివ్వండి, మగవారు కానివ్వండి, సంతానోత్పత్తి అంటే ఫర్టిలిటీకి ట్రై చేస్తున్నప్పుడు పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది। దాంతో పాటు ఏరేటెడ్ డ్రింక్స్ అంటే పెప్సీ, థమ్సప్ లాంటి డ్రింక్స్ లో ఎక్కువ మోతాదులో సింపుల్ షుగర్స్ ఉండడం వల్ల మీ బ్లడ్ షుగర్ లెవెల్ ని తొందరగా పెంచి మనకు మంచి స్పర్మ్స్ అండ్ ఎగ్స్ రాకుండా ఆపుతుంది। సో
ఏరేటెడ్ డ్రింక్స్ని అవాయిడ్ చేయడం మంచిది. అట్లాగే కెఫినేటెడ్ డ్రింక్స్ అంటే కాఫీ, గ్రీన్ టీ. ఒక ఫర్టిలిటీకి ట్రై చేస్తున్నప్పుడు ఒక్క రోజులో కెఫీన్ ఇంటేక్ 100 మిల్లీగ్రామ్స్ని మించకూడదు. దాని అర్థం ఒక రోజులో 2 అంతకంటే ఎక్కువ కాఫీలు తాగకుండా ఉండడం మంచిది. సో మంచి ఆహారంతో పాటు ఆల్కహాల్, స్మోకింగ్, కెఫినేటెడ్ డ్రింక్స్ అండ్ ఏరేటెడ్ డ్రింక్స్ని అవాయిడ్ చేస్తూ మంచి ఎక్సర్సైజ్ చేయడం ద్వారా ఫర్టిలిటీని తొందరగా పొందవచ్చు. థ్యాంక్ యూ.